ఎస్ పవన్ కళ్యాణ్ ప్రకటనపై స్పందించేందుకు పంచమర్తి అనురాధ టీడీపీ ఎమ్మెల్సీ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ జనసేన టీడీపీతో కలిసి వెళ్తుంది రేపటి నుంచి అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? చూసేదే ఉందండి. ఈ యొక్క దాని మీద మేమందరం కూడా ఇది ఒక శుభ పరిణామం అని అనుకుంటున్నాము. ఇంకోటి అసలు విషయం ఏంటంటే 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా చేసి అరాచకం సృష్టిస్తున్న వాళ్ళకి ఈ రోజు 151 అడుగులు గొయ్యి వాళ్ళ గొయ్యి వాళ్ళే దూకున్నారు అనేది ఈరోజు అర్థమైంది. చూస్తాము ఎక్కడ దాకా వెళ్తుందో ఇది, చూస్తాము ఆ వైసీపీ గాళ్ళ మేమా అనేది మేము తేల్చుకుంటాం. రేపటి నుంచే ఈ కార్యాచరణ మొదలు కాబోతుందా? టీడీపీ జనసేన కలిసి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాయి అనేది ఇప్పుడు స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఎప్పుడైతే వీళ్ళు అరాచకం సృష్టించడం మొదలు పెట్టారో ఆ రోజు నుంచి మేము కలిసే పనిచేస్తున్నామండి. ఎక్కడైనా వాళ్ళు స్పందిస్తున్నారు, మేము స్పందిస్తున్నాము. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందిని పెట్టినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మద్దతు తెలిపారు. అదేవిధంగా ఎప్పటి నుంచో నడుస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఒఫీషియల్ అయింది, ఇది ఒఫీషియల్ అయింది. ఎస్ అంటే వైసీపీకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఏదైతే జరగకూడదు అని వాళ్ళు కోరుకున్నారో, ఏది జరుగుతుందని భయపడుతూ వచ్చారో, ఈ రోజు అదే జరిగింది. టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి. సో వారిపై యుద్ధం ఏ విధంగా ఉండబోతుంది ఇక ముందు? వాళ్ళకి బిగ్ షాక్ ఈ రోజు ఇంకొక బిగ్ షాక్ అండి. అసలు బిగ్ షాక్ ఎప్పుడో వచ్చింది, ఎక్కడైతే ఇదేమి కర్మ ప్రోగ్రామ్స్ లో గానీ, అదేవిధంగా బాధుడే బాధుడు కార్యక్రమాలు, తెలుగుదేశం చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా మేము చేసే బస్సు యాత్రలు, లోకేష్ గారి పాదయాత్రలు, ఈ వీటితో వచ్చే జన ప్రభంజనాన్ని చూసి వాళ్ళకి ఎప్పుడో షాక్ కొట్టింది. ఇది ఇంకో షాక్ వాళ్ళకి. ఆ షాక్ వల్లే మేము వాళ్ళ యొక్క అవినీతిని ఎండగట్టాం కాబట్టి ఈరోజు ఏమి చేయలేక మా నాయకుడికి మీద తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు మనుషులు తప్పుడు కేసులు పెట్టి ఈ రకంగా చేశారు. దీన్ని తగిన మూల్యం చెల్లించుకుంటా ఉంటారు. అంటే రేపటి నుంచి ఇంకా ఏ విధమైన రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి అనుకోవచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో? ఇప్పుడు వాళ్ళు ఉధృతంగా ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, మేము ఉధృతంగానే పోరాడుతున్నాము. ఇప్పుడు రెండు కలిస్తే ఇంకెలా ఉంటది అనేది మీరు ఊహించవచ్చు. యాజ్ అ సీనియర్ ఛానల్, మీ TV5 యాజ్ అ సీనియర్ ఛానల్, అది ఎలా ఉంటుందో మీరే ఎక్కువ ఊహించగలరు మాకన్నా. ఎస్ ఎస్ అంటే వేరు వేరుగా ఇప్పటికీ సభలు సమావేశాలు నిర్వహిస్తుంటేనే జనం ఏ రేంజ్ లో వస్తున్నారో అటు జనసేన సభలకు కానీ టీడీపీ సభలకు కానీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏ చర్యలు అయితే చేశారో, ఒక నిర్బంధ కాండ విధించారో ప్రతిపక్షాల సభలకు కానివ్వండి సమావేశాలకు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చంద్రబాబుని అరెస్టు చేయడం, ఈ పరిణామాలన్నీ సృష్టించడం వల్లనే పవన్ కళ్యాణ్ కూడా ఇంత తొందరగా ఆయన అఫీషియల్ ప్రకటన ఇచ్చేశారు జనసేన టీడీపీ కలిసి పోరాడతాయి అని చెప్పేసి. అవును 100% అండి. సో కాబట్టి ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిస్తే ఇక ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించి, ఆయనని బయటకు తీసుకురావడానికి, ఆయనని అక్రమంగా చేసిన అరెస్టుకు సంబంధించి పోరాటాలు జరగనున్నాయంటారా? 100% అండి. రెండు అందరూ బెయిల్ రాలేదేంటనే ఫీల్ లో ఉన్నారు. అస్ అ బెయిల్ అనేది మేము అప్లై చేయలేం. వి వాంట్ టు కొలాప్స్ ద ఇష్యూ. మీరు ఏదైతే స్కామ్ చెప్పారు, వి వాంట్ టు కొలాప్స్ ఇట్. దానికి సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. రెండో, దీని పరిణామాలు ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు గారు మా పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు కలయిక, ఇవన్నీ ఎలా ఉంటారు? వెరీ సింపుల్, 175కి 175 సీట్లు, అదే సమాధానం, అదే ఈ పరిణామంకి నాంది పలుకుతుంది ఈరోజు ఈ అలయన్స్. రైట్ రైట్ పంచమర్తి అనురాధ గారు థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు గాను. ఇక కిరణ్ రాయల్ గారు జనసేన అధికార